ఓం గం గణపతియే నమః. నేను మీ గుణబ్రహ్మ సరస్వతి. త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియో ద్వారా కొంతమంది జాతకాల్లో చూసినట్లయితే ఈ విషయం కనబడుతుంది. అయితే ఏమిటంటే, వారి జీవితంలో తల్లికి అంత ప్రాధాన్యత ఇస్తారు, అమ్మ చెప్పిన మాటనే వేదంగా భావిస్తూ ఇతరులు ఎవరు ఎన్ని చెప్పినా మొండిగా వాటన్నింటినీ విస్మరిస్తూ అమ్మ మాటకే విలువిచ్చేవారు కొంతమంది మనం చూస్తుంటాం, గమనిస్తుంటాం. వారు పెళ్ళైపోయినా వృద్ధులైపోయినా ముసలివారైపోయి ఉన్నా కానీ అప్పుడు కూడా తల్లి ఉంటే ఆ అమ్మ మాటే వేదంగా భావిస్తుంటారు. దీనికి కారణం ఏమిటంటే, శుక్రుని యొక్క ప్రభావము ఆ జాతకుల మీద పనిచేస్తుంది. శుక్ర భగవానుడు జన్మ కుండలిలో కావచ్చు లేదా గోచారంలో కూడా కావచ్చు, సంచరించే సమయంలో ఇలాంటి ప్రభావాలు కలుగుతాయి. కారణం ఏంటంటే, శుక్ర భగవానుడు మఖా నక్షత్రంలో విషవలయము ఏర్పడినప్పుడు పుట్టడం జరిగింది. అయితే శుక్రుని యొక్క గ్రహం మీదకి, అంటే శుక్ర గ్రహం మీదకి చంద్రుని యొక్క శాపం అనేది కర్మా రిజిస్ట్రీ ద్వారా డిఎన్ఏ జెనెటిక్ ఆస్ట్రాలజీ ప్రకారంగా ఉంటుంది. కారణమే చంద్ర భగవానుడు మఖ, భరణి, జ్యేష్ఠ అలాగే ఉత్తరాభద్ర నక్షత్రాల మీదకి శాపాన్ని విదజల్లడం జరుగుతుంది. ఇదే డిఎన్ఏ ఆస్ట్రాలజీ. దానిలో మఖ నక్షత్రం అనేది శుక్రుని యొక్క నక్షత్రం, శుక్ర భగవానుడు పుట్టినటువంటి నక్షత్రమే మఖ నక్షత్రం. అందుకని తప్పనిసరిగా చంద్రుని యొక్క శాపము శుక్రుని మీద ఏ భావములో సంచరిస్తున్నప్పటికీ ఆ భావానికి చెందినటువంటి బంధుత్వం మీద పనిచేస్తుంది. ఉదాహరణకి జన్మకుండలిలో మూడవ స్థానంలో కానీ, లగ్నం నుంచి నాలుగులో కానీ, తొమ్మిదిలో కానీ, పదిలో కానీ, ఇలాగా ఏ యొక్క భావములో కూడాను శుక్ర భగవానుడు సంచరిస్తున్నప్పుడు ఆయా భావాలకు సంబంధించిన బంధుత్వం మీద తప్పనిసరిగా చంద్రుని యొక్క శాపం ఎదజల్లబడుతుంది. ఉదాహరణకి మీరు పుట్టినప్పుడు శుక్ర భగవానుడు మూడవ భావంలో ఉన్నాడు అనుకుందాం, లగ్నం నుంచి, రాశి నుంచి కాదండి, రాశి నుండి లెక్క వేస్తే మీకు 10% మాత్రమే రిజల్ట్స్ వస్తాయి. లగ్నం అనేది మీ యొక్క ప్రాప్తం, మీ యొక్క పూర్వజన్మ యొక్క ఫలాఫలాలను బట్టి, పుణ్యఫలాలను బట్టి, పాప ఫలాలను బట్టి ఇచ్చేదే ప్రాప్తం, లగ్నం. అయితే ఆ లగ్నంలో నుండి చూసినట్లయితే మూడవ భావం అనేది మీ యొక్క మామభావం. అంటే అర్థం ఏమిటంటే, మీకు పిల్లనిచ్చిన మామ అంటే మీ యొక్క, అలా తీసుకోవచ్చు, లేదా మీ యొక్క భర్త యొక్క నాన్న అంటే ఇలాగ రివర్స్లో తీసుకోవచ్చు, ఆ భావానికి చెందినటువంటి చంద్రుని యొక్క శాపంతో పుట్టుంటారు. ఆ యొక్క కుటుంబంలో భరణి నక్షత్రము, మఖా నక్షత్రము, జ్యేష్ఠ నక్షత్రము ఉత్తరాభద్ర నక్షత్రాల్లో కనెక్ట్ అయి ఉంటుందని చెప్పాలి. ఒకవేళ నాలుగో భావంలో శుక్ర భగవానుడు సంచరిస్తున్నాడు పుట్టినప్పుడు, మీరు పుట్టినప్పుడు అనుకుందాం, మీ జాతకం ముందర పెట్టుకోండి తెలుస్తుంది. నాలుగు అనేది ఏం చెప్తుందంటే తల్లి భావము. అప్పుడు తల్లికి సంబంధించినటువంటి కుటుంబంలో తప్పనిసరిగా చంద్రుని యొక్క శాపం ఉంటుంది. ఆ కుటుంబంలో భరణి, మఖ, జ్యేష్ఠ, ఉత్తరాభద్ర నక్షత్రాల్లో తప్పనిసరిగా పుట్టి ఉంటారు. అప్పుడే మీరు మీకున్నటువంటి లగ్నాన్ని కరెక్ట్గా భావించాలి, లేదంటే మీ లగ్నమే తప్పండి, ఇది గమనించండి. అలాగే తొమ్మిదిలో ఉంటే తండ్రికి సంబంధించినటువంటి వారు, వంశానికి చెందినవారు. పదిలో ఉంటే మీ అత్తకు సంబంధించినటువంటి వారు. ఇలాగ మనం లెక్కలు కట్టచ్చు. చంద్రుని యొక్క శాపం ఏమిటండి? శ్వాసకోశ సంబంధాలు, ఆస్మ, నీటి గండాలు, నీటిలో పడి చనిపోయిన వారు, నీటిలో పడి ఊపిరాడకుండా చనిపోయిన వాళ్ళు, చాలా లోతుకెళ్ళి ఈ బోటుల్లో పడి చనిపోయిన వాళ్ళందరూ కూడా చంద్రుని యొక్క శాపానికి గురైన వాళ్ళే. శ్వాసకోశ సంబంధాలు, ఊపిరితిత్తులు ఆడకుండా ఇబ్బంది పడ్డవారు, ఎక్కువ సిగరెట్లు తాగి తాగి ఊపిరితిత్తులు దెబ్బతిని చనిపోయిన వాళ్ళందరూ కూడాను చంద్రుని యొక్క శాపానికి పాత్రులైన వారే. అలాగే ముఖ్యంగా ఫుడ్ రిలేటెడ్ బిజినెస్ చేసేవారు, క్యాటరింగ్ హోటల్స్ పెట్టుకున్నటువంటి వారు కావచ్చు,
అలాగా మనోవేదన కలిగినటువంటి వారు, మనస్తత్వ వైద్యులు, సైకాలజిస్టులు, హార్బర్లో పనిచేసేవారు, చేపలమ్మేవాళ్ళు, రొయ్యలమ్మేవారు, ఇలాంటి వారందరూ కూడాను చంద్రుని యొక్క కారకత్వంలో ఉంటారు. అవన్నీ కూడాను ఆయా బంధుత్వంలో తప్పనిసరిగా ఉండి తీరుతుంది. అదే నిజమైనటువంటి జాతక పరిశీలన, మీ జాతకం కూడా లేకంటే లేదు. సాధారణంగా ఒకరి జాతకాన్ని పరిశీలించేటప్పుడు ముఖ్యంగా రెండు విషయాలను మనం పరిగణలోకి తీసుకోవాలి. అదేమిటంటే, వీరి భవిష్యత్తులో ఎలా ఉంటారు, గొప్పగా రిచ్గా బతుకుతారా, లేదా ఏదో సాదాసీదాగా పుట్టి గడిపి చనిపోతారా అన్న విషయాలను చెప్పేది రెండవ భావము. అలాగే నాలుగవ భావం, ఒక జాతకంలో లగ్నం నుంచి చూసినట్లయితే రెండవ భావాన్ని ధన వాక్కు కుటుంబ భావం అంట. ధనభావం, ధనం సంపాదించే అవకాశం ఇచ్చేది రెండవ భావం. గల్లా పెట్టి పొదుపు చేసేది అంటే ఏమిటంటే, గల్లా పెట్టికి రావడం, పొదుపు కాదు, గల్లా పెట్టికి రావడం, సంపాదన రావడం అనేది తెలియజేసేది రెండవ భావం. అది బాగుండాలి. లగ్నము ఏదైనా కావచ్చు, ఆ లగ్నం నుంచి రెండవ భావం తీసుకోవాలి. కాలపురుషునికి, కాలపురుషుడు అంటే మేష లగ్నానికి రెండవ భావం ఎవరంటే వృషభ లగ్నం అవుతుంది. వృషభ లగ్నానికి అధిపతి శుక్ర భగవానుడు అవుతుంది. అలాగా నాలుగో భావాన్ని చూడాలి. నాలుగో భావం చర స్థిరాస్తుల్ని కలిగించే భావము. దానికి అధిపతి కాలపురుషునికి కానీ మనం చూసినట్లయితే చంద్ర భగవానుడు అవుతాడు. కాలపురుషునికి నాలుగవ లగ్నం వచ్చి కర్కాటక లగ్నం అవుతుంది. కర్కాటక లగ్నానికి ఉచ్చ ముఖ్యంగా గురు భగవానుడు అవుతాడు. గురు అనేది మన ఇంటికి తీసుకొచ్చే వస్తువు అనేది, లేదా వస్తువే లేదు మనకి, ఏ వస్తువు ఇంటికి రాదు గురువు అనుకూలం లేకపోతే. అలాగే కాలపురుషునికి రెండవ భావము వృషభ భావం, వృషభం అయింది. వృషభానికి అధిపతి శుక్రుడు అవుతాడు. అయితే శుక్రుడు మనం అనుభవించేది, ఆ వస్తువు ఉంటుంది కానీ అనుభవించలేరు కొంతమంది. అన్నీ ఉంటాయి కానీ అనుభవించలేని స్థితిలో ఉంటారు. రుచికరమైన పదార్థాలు చేసి మీ ఇంట్లో వాళ్ళు పెడుతుంటారు కానీ మీరు తినలేని స్థితిలో ఉంటారు. కారణమే మీకు రెండవ భావము సరిగా ఉండదు. ఇది మనం గమనించాలి, చాలా ఉన్నాయి విషయాలు. అలాగే శుక్రుడు వృషభానికి అధిపతి, అలాగే తులకు కూడా అధిపతి, తులారాశికి, తులా లగ్నానికి. అప్పుడు చంద్రుని యొక్క ప్రభావం ఉంటుంది. చంద్రుడు మనసుకు సంబంధించిన వాడు. ఈ వస్తువుని ఇష్టపడుతున్నాము, ఆ వస్తువుని ఇష్టపడుతున్నాం, ఇది తినాలి అది తినాలని చెప్పేదే మనస్సు. ఆ మనస్సుకు అధిపతి చంద్రుడు. అందువల్ల శుక్రుని మీద పాజిటివ్ అండ్ నెగిటివ్ రిజల్ట్స్ ఇచ్చేది చంద్ర భగవానుడు. కనుక శుక్రుడు మఖా నక్షత్రంలో పొంది పుట్టి చంద్రుడి యొక్క శాపాన్ని తీసుకుని గోచారం కానీ లేదా లగ్నంలో కానీ, లగ్నం నుంచి జన్మ కుండలిలో కానీ పడడం అనేది జరుగుతుంది. ఆ విధంగా మనం చూసినట్లయితే ఒకరి జాతకంలో శుక్ర భగవానుడు వృషభంలో కానీ లేదా తులాల్లో కానీ లేదా మీ యొక్క లగ్నం ఏదైనా కానీ ఆ లగ్నంలో కానీ పుట్టినప్పుడు కానీ ఉంటే తప్పనిసరిగా ఆ జాతకులు తల్లి చెప్పిందే వేదవాక్కుగా నడుస్తుంటారు. ఆ తల్లికి వీరు అంకితం అయిపోతారు. ఆమె చెడ్డ నేర్పేని మంచి నేర్పే. ఏ తల్లి కానీ మోస్ట్లీ చెడ్డను నేర్పించదు, మంచినే నేర్పిస్తుంది. కానీ కొంతమంది స్వార్థ కొరకు స్వార్థపరులు ఏం చేస్తుంటారంటే ఇలా కూడా ప్రవర్తించే వాళ్ళు మనం జీవితంలో చూస్తుంటాం. అలాంటప్పుడు తల్లి చెప్పిందే గుడ్డిగా నమ్మి భార్యని హింసించే వాళ్ళు ఉన్నారు. తల్లి చెప్పిందే గుడ్డిగా నమ్మి తండ్రిని దూషించే వాళ్ళు ఉన్నారు. తల్లి చెప్పిందే ఒక మూఢనమ్మకంగా నమ్మి చెల్లిని, అక్కని, అన్నని నిందించే వాళ్ళు ఉన్నారు. అనేకమైన తగాదాలు పెట్టుకున్నటువంటి వారు ఉన్నారు. అంటే వారు ఎవరు అనేది ఇప్పుడు నేను చెప్పాను. లగ్నంలో శుక్రుడు ఉన్నా, వృషభంలో కానీ, తులారాశిలో తులా లగ్నంలో కానీ శుక్రుడు కానీ ఉండి లేదా గోచారం చేసేటప్పుడు కానీ వస్తే కూడాను అప్పుడు తల్లి మాట ఖచ్చితంగా వింటారు పుత్రులు కానీ పుత్రికలు కానీ అని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇది డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా తెలుసుకునేది. అయితే కొన్ని సందర్భాల్లో విని బెడ్స్ కొడతాయి, అయ్యో మా అమ్మ చెప్పినట్టు విన్నానండి అందుకనే అందులో ఇన్వెస్ట్ చేశాను అంతా లాస్ అయిపోయినాను అంటుంటారు. మా అమ్మ చెప్పినట్టు విని నా భార్యని నేను దూరం చేసుకున్నాను అనే వాళ్ళు ఉంటారు. మా అమ్మ చెప్పినట్టు విని మా నాన్నని దూషించాను అందువల్ల మా నాన్న ఎంత బాధపడ్డాడు అనేవాళ్ళు ఉంటారు. కారణమే శుక్ర భగవానుడు చంద్రుని యొక్క శాపంతో సంచరించడం. చంద్రుడంటే జాతకంలో తల్లి, శుక్రుడంటే స్త్రీగా చెప్పడం జరుగుతుంది.
అలాగే అత్తగా చెప్పడం జరుగుతుంది, కోడలుగా చెప్పడం జరుగుతుంది, మనకి మన ఇంటికి వచ్చిన ఇల్లాలుగా కూడా చెప్పడం జరుగుతుంది. కనుక వీటన్నిటినీ మనం బేరీజు వేసుకుని ఏది నిజం ఏది నిజం కాదు అన్న అంశాలని పరిగణలోకి తీసుకుని కానీ మనం ప్రవర్తించగలిగితే అన్నింట మీరు విజయాన్ని సాధించగలరు. ఇలాంటి వాటి పట్ల మీకు సందేహాలు ఉంటే, మీ జాతకాన్ని వ్యక్తిగతంగా తెలుసుకోవాలని ఆశ పుడితే మీరు ఫోన్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. అయితే మీకు డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా ఉండాలి. అప్పుడు మా వీడియోను చూస్తూ స్క్రోల్ అవుతున్న ఫోన్ నెంబరే మా వాట్సాప్ నెంబర్ కనుక అందులో కనెక్ట్ అయ్యి మీ పేరు, మీ ఊరు పెట్టి, మీ యొక్క వివరాలు తెలియజేసి మాకు బ్యాంక్ డీటెయిల్స్ పెట్టండి అని అడగండి, పంపిస్తాం. మాకు డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ ఇవ్వగారాలు లేవండి, ఏం చేయాలి అని అనుకుంటే డైరెక్ట్గా కలవండి. మేము తిరుపతి దగ్గర రేణిగుంటలో ఉన్నాం. మేము ఎక్కడికి కూడా సంచారం చేయం. మీరు విజయవాడ వస్తారా, హైదరాబాద్ వస్తారా, విశాఖపట్నం వస్తారా అని అడుగుతుంటారు. మేము ఎక్కడికి వెళ్ళమండి, ఇక్కడే ఉంటాము, మీకు అవసరమైతే ఏదో సందర్భంలో కలవండి. ఇంకొక విషయం అండి, మా యొక్క త్రిశక్తి పూజామందిరంలో గత 18 సంవత్సరాలుగా అదరణ మీద దక్షిణాచార పద్ధతిలో గతం పూర్వీకులు అంటే విశిష్ట వాల్మీకాది ఋషులు చేసిన విధంగా మా గురువుల ద్వారా అందినటువంటి సమాచారంతో మా గురు కృపతో హోమాలు నిర్వహిస్తుంటామండి. ఒకవేళ మీకు అందులో పాల్గొనాలని కుతూహలం కలిగితే ముందుగానే మీ పేరు రిజిస్టర్ చేసుకోండి, ఫీజు వివరాలు తెలుసుకుని దాంట్లో పాల్గొని అమ్మవారి యొక్క కరుణా కటాక్షములకు పాత్రులు కాగలరని ఆశిస్తున్నానండి. మరొక విషయం గురించి ఆసక్తికరంగా తెలియజేయడానికి మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. మీ గుణబ్రహ్మ సరస్వతి. సర్వేజన సుఖినో భవంతు, శుభం భూయాత్.